హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం నా వాయిస్ అయితే చేంజ్ అయింది. నా వాయిస్ వల్ల ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ప్లీజ్ నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. పూజ అయితే అద్భుతంగా ఉంటుంది, రెండు కళ్ళు కూడా ఆనందంతో నిండిపోతాయి. అంత అద్భుతమైన పూజని ఈరోజు మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. నేను రీసెంట్గా సప్త శనివారాల పూజ ఉద్యాపనకి అయితే వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి. అది ఎవరు చేసిన పూజ అంటే అమర్వర్షిత్ వాళ్ళ ఇంట్లోని జరుపుకున్న సప్త శనివారాల పూజకి మేము కూడా అటెండ్ అయ్యాము. ఎవ్రీ ఇయర్ తనైతే సప్త శనివారాల పూజ వెంకటేశ్వర స్వామికి చేస్తాడండి. ఏడో శనివారం ఏడుగురు ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం కూడా ఇస్తాడనమాట. అందులో భాగంగా మేము కూడా ఆ పూజకి అయితే అటెండ్ అయ్యాము. సమ్మర్లో స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమ్మర్లో స్కిన్ కేర్ కోసం మమాయత్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అయితే మీరు యూజ్ చేయండి. ఏ స్కిన్ వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అందుకంలో నేను ఎక్కువ మమాయత్ బ్రాండ్ ప్రోడక్ట్స్కి అయితే చాలా అడిక్ట్ అయిపోయానండి. ఫేస్ వాష్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, షాంపూస్ కానీ, లేదా హెయిర్ కండిషనర్స్, హెయిర్ ఆయిల్స్, ఇలా చాలా వాటికి మమాయత్ బ్రాండ్ ప్రోడక్ట్స్కి అయితే చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఎందుకంటే పర్ఫెక్ట్గా నా స్కిన్కి అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. నా స్కిన్ అనే కాదు, డ్రై స్కిన్ వాళ్ళకి కానీ, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ, ఇలా ఏ స్కిన్కి అయినా సరే పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బ్రాండ్ ఒకే ఒకటి మమాయత్ అన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో నేను మమాయత్ బ్రాండ్ నుండి సోప్స్ అయితే తెప్పించుకున్నానండి. అవి వచ్చేసి మనకి లోషన్ సోప్స్ అనమాట. ఒకటి ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోపు, ఇందులో వచ్చేసి మనకి టర్మరిక్ ఇంకా శాండిల్వుడ్ అయితే ఉంటుంది. అలానే ఇంకొకటి వచ్చేసి మమాయత్ బ్రాండ్ వాళ్ళది విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్, ఇందులో వచ్చేసి విటమిన్ సి ఇంకా హనీ అయితే ఉన్నాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసిన సోప్స్ వల్ల మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేవి స్ట్రిప్ ఆఫ్ అయిపోతాయండి. అంటే మన స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది, చాలా డల్గా అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు మనకి మమాయత్ బ్రాండ్ వాళ్ళు ఒక మంచి సోప్స్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి న్యాచురల్గానే మనకి లోషన్ అనేది యాడ్ అవ్వడం వల్ల మన స్కిన్కి 2-in-1 సొల్యూషన్ లాగా ఉపయోగపడుతుంది. ఒకటి మనకి క్లెన్స్ చేస్తుంది, డీప్ క్లెన్స్ అనేది, అంటే చాలా క్లీన్ చేస్తుంది మన స్కిన్ అనేది. ఇంకొకటి వచ్చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది. మనం ప్రత్యేకంగా సోప్స్ యూస్ చేసిన తర్వాత ఎలాంటి బాడీ లోషన్స్ కానీ, ఎలాంటి ఫేస్ మాయిశ్చరైజర్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మనం రెగ్యులర్గా యూస్ చేసిన సోప్ ఏదైతే ఉందో ఆ సోప్ యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా బాడీ లోషన్ కానీ ఫేస్ మాయిశ్చరైజర్ కానీ యూస్ చేయాలి. కానీ ఈ సోప్స్ యూస్ చేయడం వల్ల మనకి అలాంటి అవసరమే లేదు. ఇందులో వచ్చేసి మొదటిది మమాయత్ ఉప్టన్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. ఉప్టన్ అనేది మన స్కిన్ మీద ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో మనందరికీ తెలుసు. సున్నిపిండి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సున్నిపిండిలోని ఎలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తారో అలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఈ సోప్ని అయితే తయారు చేశారు. అంతేకాకుండా ఇందులో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ మనకి టర్మరిక్ ఇంకా శాండిల్వుడ్. టర్మరిక్ అనేది అంటే పసుపు అనేది మనకి యాంటీబయాటిక్గా యూజ్ అవుతుంది, పింపుల్స్ రాకుండా చాలా వరకు ఉంటుంది. అంతేకాకుండా శాండిల్వుడ్ అనేది మన స్కిన్కి ఒక కూలింగ్ ఎఫెక్ట్లా ఉండి ఈవెన్ టోన్ అనేది తెస్తుంది. దాంతోపాటు మనకి ఇందులో న్యాచురల్గానే లోషన్ అనేది ఉండడం వల్ల మనకి ఎలాంటి లోషన్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అలానే ఈవెన్ టోన్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్, ఇందులో వచ్చేసి విటమిన్ సి ఇంకా హనీ అయితే ఉంటాయి. విటమిన్ సి వచ్చేసి మనకి స్కిన్ కలర్ అనేది బ్రైట్న్ అప్ చేస్తుంది, స్కిన్ ఈవెన్ టోన్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలానే హనీ కూడా పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది, అలానే మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది. అలానే ఈ సోప్స్ వల్ల మనకి డీప్ క్లెన్సింగ్ కూడా అవుతుందండి. చక్కగా మీరు రెగ్యులర్గా బేస్లో కనుక ఈ సోప్స్ యూజ్ చేసుకున్నట్లయితే మన స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా వరకు తగ్గుతాయి. మీరు నన్ను బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ అయితే ఇస్తాను, అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మాయిశ్చర్ మీటర్ అని చెప్పి మనకు దొరుకుతుంది. మీరు ఏదైనా నార్మల్ సోప్ని యూజ్ చేసి ఆ మాయిశ్చర్ మీటర్ని మీరు టెస్ట్ చేసి చూడండి. అలానే ఈ సోప్ని, ఈ మమాయత్ బ్రాండ్ ఏవైతే లోషన్ సోప్స్ ఉన్నాయో ఈ సోప్స్ని కూడా మీరు రెండు కూడా టెస్ట్ చేసి చూడండి. అప్పుడు మన స్కిన్లోని మాయిశ్చర్ అనేది ఏ సోప్ యూజ్ చేసిన తర్వాత ఎక్కువ ఉందనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనందరికీ తెలుసు మమాయత్ బ్రాండ్ అనేది ఇండియన్ బ్రాండ్ అండి, అలాగే మేడ్ సేఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి మమాయత్ అఫీషియల్ వెబ్సైట్ ఇంకా యాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్కౌంట్స్ అన్నీ కూడా ఎర్లీగా యాక్సెస్ అవుతాయి. అండ్ అంతేకాకుండా మన కూపన్ కోడ్ RK2024 యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మమాయత్ ప్రోడక్ట్స్ ఈకామ్ వెబ్సైట్స్ అయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా ఇంకా పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు నియరెస్ట్ లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి.
మమాయత్ బ్రాండ్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ ఫ్రీ బ్రాండ్ అండి. వీళ్ళంతా అయితే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారు, అందుకంటే ఎక్కువే ప్లాస్టిక్ని రీసైకిల్ కూడా చేస్తారు. అయితే ఈ సోప్స్ మనకి కాంబో అండి, మనకి టోటల్గా అయితే 4 అయితే ఒక బాక్స్లో వస్తాయన్నమాట. చక్కగా మీరు వాల్యూ ప్యాక్ కింద తీసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేసుకోండి, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అమర్వాళ్ళ ఇల్లు మా ఇంటికి చాలా దూరం అండి, కానీ ఎప్పుడు తను తాంబూలంకి ఇన్వైట్ చేసినా సాధ్యమైనంత వరకు 99% మేమైతే వెళ్ళి తాంబూలం తీసుకుంటాము. తాంబూలం పిలవడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తానండి. మన మీద ఎంత అభిమానం ఉంటే తాంబూలంకి పిలుస్తారు అనుకుంటాను. అలానే దేవుడి యొక్క అనుగ్రహం లేనిదే కూడా మనకి ఏది జరగదు. దేవుడి అనుగ్రహం మేరకే మనకి తాంబూలంకి పిలుపు కూడా వస్తుందని చెప్పి భావించి ఎవరు ఎంత దూరం నుంచి పిలిచినా సరే సాధ్యమైనంత వరకు నేను వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలా ప్రతి ఏడాది కూడా అమరైతే మమ్మల్ని తాంబూలంకి పిలుస్తూ ఉంటాడనమాట. తను ప్రతి సంవత్సరం కూడా సప్త శనివారాల పూజ చేస్తాడండి, అంటే వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల పూజ చేస్తాడు. అలా 7 శనివారాల పూజ చేసినప్పుడు 7వ వారం 7 ముత్తైదులను పిలిచి తాంబూలాలు అయితే ఇస్తూ ఉంటాడనమాట. చక్కగా ఇంట్లోని పూజ పెట్టుకొని భోజనం పెట్టి తాంబూలాలు అయితే అందరికీ కూడా సమర్పిస్తూ ఉంటాడు. అలా మనకి ఎంతటి అదృష్టం ఉంటే ఇలా సప్త శనివారాల పూజకి తాంబూలంకి మనల్ని పిలుస్తాడని భావించి మేము కూడా ఎప్పుడూ వెళ్తాము. అయితే ప్రతి ఏడాది కూడా అనుకోకుండా మాకు దంపతి తాంబూలం దొరుకుతుందండి. ఎందుకంటే తను పూజ పెట్టుకున్నది ఉదయాన్న, ఉదయం పూజ పెట్టుకొని భోజనాలు పెట్టి అందరికీ కూడా తాంబూలాలు ఇస్తారు. కాకపోతే మాకు శనివారం రోజు ఎప్పుడు కూడా 6 గంటల తర్వాతనే వీలవుతుంది, అంటే మా వారి షిఫ్ట్ మేరకు మాకు 6 గంటల తర్వాతే అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అలా అనుకోకుండా ఎప్పుడూ కూడా మాకు దంపతి తాంబూలం అయితే అందుతుందన్నమాట. సప్త శనివారాల పూజలోని 7 వారాలు చేసిన తర్వాత 7వ వారం ఉద్యాపన రోజు సాయంత్రం ఎవరైతే వాళ్ళ ఇంటికి దంపతులు వస్తారో ఆ దంపతులకి దంపతి తాంబూలం అనేది తను ఇస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా ఎప్పుడూ కూడా మాకే ఆ దంపతి తాంబూలం అనేది కుదురుతూ ఉంటుంది. 7 ఫ్రూట్స్ పెట్టి 7 రకాల స్వీట్స్, అలాగా కొన్ని నియమాలు అయితే ఉంటాయన్నమాట. ఆ నియమాలతోని చక్కగా తాంబూలం అనేది ఇస్తూ ఉంటాడు. అలా మేమైతే ఎప్పుడూ కూడా దంపతి తాంబూలంకి అందుతూ ఉంటామన్నమాట. అందుకే ఎంత దూరమైనా సరే దేవుడి ఆజ్ఞ మేరకే మాకు పిలుపు వచ్చింది అని చెప్పి మాకు ఎన్ని పనులున్నా సరే ఆ పనులన్నీ కూడా ముగించుకొని రాత్రి 7 అయినా 8 అయినా సరే వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము. అలా ప్రతి ఏడాది కూడా వెళ్తాము, అలానే ఈ సంవత్సరం కూడా వెళ్ళామండి. అనుకోకుండా అప్పుడు కూడా శనివారం రోజు సాయంత్రమే వెళ్ళాము. మేము వెళ్ళిన టైంకి చక్కగా తను సంధ్యాదీపం అయితే పెట్టుకుంటున్నాడు ద్వారలక్ష్మికి, తులసమ్మకి, అలానే గంగాదేవికి. సంధ్యాదీపం అంటే సాయంత్రం 6 గంటల దీపం పెట్టుకుంటారు కదా, సంధ్యాదీపం అయితే పెట్టుకుంటున్నాడు. అలాగే వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి కూడా అదే సమయంలో ఇస్తున్నానమాట. మేము వెళ్ళిన సమయానికి నేను అదైతే వీడియో తీయలేదండి, ఎందుకంటే పూజ చూసినంతసేపు అలా చూస్తూ ఉండాలనిపించింది. వీడియో తీయాలి లేకపోతే ఫోటో తీయాలని కూడా అనిపించలేదు, అలా స్టన్ అయిపోయి అలా ఉండిపోయాను. ఎందుకంటే వాళ్ళ పూజ గది తన పూజ చూసేసరికి ఎవరైనా సరే స్టన్ అవ్వాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి సాయంత్రం అయిపోవడం వల్ల కొంచెం తులసిమాలు కానీ పువ్వులు కానీ కొంచెం వడలిపోయినట్టు అయిపోవడం వల్ల మీకు అంత బాగా కనిపిస్తుందో తెలియదు, కానీ బయటకైతే అద్భుతంగా ఉంది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వచ్చి స్వయంగా అక్కడ కూర్చున్నట్లు అన్నంతగా అనిపించింది అన్నమాట. అంత అద్భుతంగా ఉంది పూజ. మీకు ఒకవేళ ఈ కంప్లీట్ పూజ చూడాలనుకుంటే కనుక అమర్ వర్షిత్ బ్రోక్ కూడా ఛానల్ ఉంది, అమర్ డెవోషనల్ బ్లాగ్స్ అని చెప్పి, మీరు ఆ ఛానల్లో అయినా సరే చూడొచ్చు. అలానే తను కంప్లీట్గా ఈ సప్త శనివారాల పూజని ఏ విధంగా చేయాలనేది షోడచోపచార పూజతో సహా, అంటే ఆ నియమాలతో సహా పూజను అయితే కంప్లీట్గా అప్లోడ్ చేశాడు. మీరు చూడాలనుకుంటే తన ఛానల్కి ఒకసారి విజిట్ చేసి పూజనైతే చూడొచ్చు అనమాట. అండ్ మీకు ఆ ఉదయాన్నే ఆ ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ అన్నిటితో కూడా డెకరేషన్ అంతా కూడా వీడియో రూపంలో అందించారు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న దానికంటే కూడా అద్భుతంగా ఉంటుంది పూజ అనమాట. సో ఒక్కసారి మీరు తన ఛానల్ని అయితే విజిట్ చేయండి. అండ్ మేము వెళ్ళిన సమయానికి చెప్పాను కదా ముత్యాల హారతి అంతా కూడా ఇస్తున్నాడని చెప్పి,
ముత్యాల హారతికి కూడా నేను అలాగ చక్కగా దేవుడి దగ్గర కూర్చొని స్వామికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇంతటి అద్భుతమైన ఘట్టాన్ని చూసే భాగ్యం కల్పించావు తండ్రి, చాలు ఇంకేం కావాలి అన్నట్లు దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎక్కడైతే తను పూజ పెట్టుకున్నాడో, సపరేట్ పీట వేసుకొని పూజను ఎక్కడైతే పెట్టుకున్నాడో ఆ పూజ దగ్గర కూడా మళ్ళీ సాయంత్రం స్వామికి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి ఫైనల్గా హారతి కర్పూరం కూడా ఇచ్చి స్వామికి గోవిందనామాలతోనైతే చదువుకున్నామన్నమాట. గోవిందనామాలు చదువుకుంటూ కాసేపు అలా పూజనైతే చేసుకున్నాము. మీరు కూడా ఒక్కసారి స్వామిని చూసి దండం పెట్టుకోండి. అలా మేము కూడా హారతి కళ్ళకద్దుకొని దండం పెట్టుకొని రెండు మోకాలు వేసి రెండు చేతులు జోడించి స్వామికి అయితే దండం పెట్టుకున్నాను అనమాట. అలా తను ఇంట్లోని ఎటు చూసినా సరే దేవుడి విగ్రహాలతోని మంచి మంచి డెకార్ ఐటమ్స్తోని నిండిపోయి ఉంటుందండి. అలా మీ అందరికీ కూడా కొన్ని చూపిద్దామని చెప్పేసి ఇదంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుడి గది పక్కనే, అంటే దేవుడికి పూజ చేసిన పక్కనే ఇలా కొంచెం అరేంజ్ చేశారనమాట. లక్ష్మీదేవి అమ్మవారిని కాయిన్స్ పెట్టి ఇలా అరేంజ్ చేశారు, చాలా బాగుంది. అండ్ అటువైపు అంతా కూడా పూజ మొత్తం చేశారనమాట. వెంకటేశ్వర స్వామికి వెండి పటాలు, లక్ష్మీదేవిది వెంకటేశ్వర స్వామిది వెండి పటాలు పెట్టి మొత్తం మళ్ళీ తను రెగ్యులర్గా పెట్టుకున్న స్వామి పటం కూడా పెట్టి మొత్తం అంతా కూడా పూజ చేశారు. అండ్ ఇదంతా కూడా తన చేతులతో తను ప్రిపేర్ చేసిన ఫుడ్ అండి, బయట ఎక్కడ క్యాటరింగ్ ఫుడ్ అది కాదు, తనే తన చేతులతో స్వయంగా తయారు చేసి ఫుడ్నైతే స్వామి దగ్గర పెట్టారు. అండ్ ఆ తర్వాత మాకు కూడా కొంచెం ఫుడ్నైతే వడ్డించారనమాట. ఎందుకంటే తాంబూలం తీసుకునే ముందు మనకి భోజనం పెట్టి తాంబూలం అనేది ఇవ్వడం అనేది ఆనవాయితీ కదా, అలా మా వారికి నాకు కూడా భోజనం అయితే పెట్టారనమాట. సింపుల్గా చెప్పాలి అంటే భోజనం అమృతం, అద్భుతం, అంతే ఇంకెంతకు మించి అయితే నేను చెప్పలేను. ఆ రోజు ఎంత హెవీగా తిన్నాను అంటే నేను తినిన తర్వాత కాసేపటి వరకు కూడా అసలు నేను 2 నిమిషాలు ఎక్కడికి వెళ్ళిన ఇక్కడే కూర్చుంటానండి అని చెప్పేంతగా తిన్నాను. అనుకోకుండా ఎందుకు అంత తిన్నానో తెలియదు, ఎప్పుడు నేను అంత హెవీగా తిన్నాను అసలు. ఎందుకంటే నేను ఫుడ్ తిన్న తర్వాత అట్లీస్ట్ తక్కువ 2 లీటర్స్ వాటర్ అయితే తాగుతాను, అది నాకు ఫస్ట్ నుండి అలవాటు. మా నాన్న దగ్గర నుంచి అది నేర్చుకున్న అలవాటు అనమాట. నాకు ఎప్పుడు కూడా ఫుడ్ నేను కంప్లీట్గా ఒక మీల్ తినాలంటే ఒక హాఫ్ మీల్ తిని హాఫ్ మీల్కి నేను వాటర్ని ఫిల్ చేసేసుకుంటాను. నాకు అంత అలవాటు వాటర్ తాగడం అనేది. కానీ ఆ రోజు ఒక గ్లాస్ వాటర్ కూడా తాగడానికి వీలు లేనంతగా ఫుడ్ తిన్నానంటే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. తన చేతులతో తను తయారు చేశాడు, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫుడ్ అంతా కూడా. తను ఎప్పుడూ అంటూ ఉంటాడనమాట, అక్క మీరు నాకు దేవుడిచ్చిన అక్క అని చెప్పి ఎంత ఆప్యాయంగా అంటాడు. తను మమ్మల్ని చూసే విధానం కూడా అలానే ఉంటుందండి. అంటే అక్క బావగారు అంటే నార్మల్గా నిజంగా ఓన్ అక్క బావగారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, ఎంత విలువిస్తారో, వాళ్ళని ఎంత ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటాడో అంతే ప్రేమగా అంతే ఆప్యాయంగా అంతే రెస్పెక్ట్ఫుల్గా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మాకైతే నాకు కానీ మా వారికి కానీ తను చూస్తూ ఉంటాడు ఎప్పుడు. ఆల్వేజ్ ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడాని, నాకు పరిచయమైన కొద్ది రోజుల తర్వాత కొంచెం అలాగా అక్క అక్క అని తను అనడం అండ్ నేను బ్రదర్ బ్రదర్ అనడం అలాగా ఇద్దరం కూడా అలాగా అక్క తమ్ముడు అనే బాండింగ్తోనే క్లోజ్ అయ్యి ఇలా ప్రతి వాళ్ళ ఇంట్లో ఏ చిన్న అకేషన్కైనా నన్ను పిలవడము, వాళ్ళ అక్క సొంత అక్క అన్నట్టుగా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాడు. అలా ఆ రోజు అంతే ప్రేమగా నాకు మా వారికి దగ్గరుండి ఈ భోజనం అంతా కూడా పెట్టాడనమాట. మీ అందరికీ చూపిద్దామని వెంట వెంటనే తినేయకుండా నేను ప్లేట్తోనైతే అలా చూపిస్తున్నాను. గారెలు, బూరెలు, పులిహోర, బ్రెడ్ హల్వా, గోంగూర పచ్చడి, పొటాటో ఫ్రై అండ్ వంకాయ బఠానీ కర్రీ, పప్పు పాలకూర అనుకుంటాను, పప్పు గోంగూర సంథింగ్ అండ్ రైస్, సాంబారు, పెరుగు, అన్నం ఇవన్నీ కూడా పెట్టారు అండ్ స్వీట్ కూడా పెట్టారు అండ్ లడ్డూలు కూడా నాకు ఇచ్చారనమాట. అలా నేను
మొత్తం భోజనం అంతా కూడా తినేసాను. భోజనం అంతా కూడా తినేసి చక్కగా తనైతే నాకు కాళ్ళకి పసుపు అంతా కూడా రాసి ఇద్దరికి కూడా దంపతాంబూలం అనేది ఇచ్చాడు. అండ్ ఆ వీడియో క్లిప్పింగ్ అయితే నా దగ్గర లేదండి, నేను అమ్మ దగ్గర తీసుకోవడం మర్చిపోయాను. సో అలాగ నాకు దంపతాంబూలం అయితే ఇచ్చారు. దంపతాంబూలం అంటే ఏం లేదు, స్వామి దగ్గర కలశం పెడతారు కదా, ఆ కలశం మీద ఉన్న కొబ్బరికాయ, కలశం కింద వేసిన బియ్యం, కలశం మీద పెట్టిన జాకెట్ ముక్క, 7 రకాల పళ్ళు, అలానే తాంబూలం అన్నీ కూడా మాకు ఇచ్చేస్తారనమాట. ఆ రోజు పెట్టిన స్వామి దగ్గర పెట్టినవన్నీ కూడా మాకైతే ఇస్తారు, అదే తాంబూలం అనమాట. వాటితో పాటు పిల్లలు రాలేదండి, పిల్లలను కూడా మరీ చెప్పాడు తీసుకొని రమ్మని. మా పిల్లలంటే కూడా చాలా ఇష్టం తనకి. అక్క ఎలా అయినా సరే పిల్లలను కూడా తీసుకురండి అంటే మాకు బండి మీద తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు కదా. సో దానివల్ల పిల్లల్ని అయితే తీసుకురాలేదు. పిల్లల్ని తీసుకురాలేదని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ పిల్లలకి ఫుడ్ అంతా కూడా కట్టాడనమాట. అక్క పిల్లలకు కూడా పెట్టండి, మీరు ఇంక ఇంటికి వెళ్ళి ఏం వండుతారు అని చెప్పేసి. అలానే ఇప్పుడు నాకు ఎవ్రీ ఫ్రైడే ఇంటికి వచ్చినప్పుడు పువ్వులు పట్టుకొని వస్తాడు. సో అలానే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నాకు చాలా సంపంగ పువ్వులు అయితే ఇచ్చారనమాట. చక్కగా నేను బాబా పూజకి అయితే భలే ఉపయోగించుకున్న నా సంపంగ పువ్వులు అన్నీ కూడా. అలానే వాళ్ళ ఇంటికి ఒక మెయిడ్ వస్తుందన్నమాట, తను ములక్కాయలు ఏవో పట్టుకొచ్చిందంట, ఆ ములక్కాయలు కూడా నాకు ఇచ్చాడు. అలానే తాంబూలం కూడా ఇచ్చాడండి. తాంబూలంలో వచ్చేసి ఒక వుడెన్ ట్రే తను స్పెషల్గా కస్టమైజ్ చేయించాడు. అలా వుడెన్ ట్రే పెట్టి జాకెట్ ముక్క, మగవాళ్ళకి వచ్చేసి కండువ, పసుపు, కుంకుమ, తాంబూలం, ఫ్రూట్స్, గాజులు అన్నీ ఇచ్చారు. అలాగే తను రెగ్యులర్గా పూజలు చేస్తూ ఉంటాడు కదా, కలశాలు పెడుతూ ఉంటాడు. ఆ కలశాల మీద పెట్టిన బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా నాకే ఇస్తూ ఉంటాడు. సో ఆ బ్లౌజ్ పీసెస్ కూడా ఇచ్చాడు. అలానే ఆ తర్వాత ఉగాది అని చెప్పేసి ఉగాదికి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు, బట్టలు పెడతాడు, పసుపు కుంకుమ ఇస్తాడు. నాకు స్పెషల్గా పసుపు కుంకుమ తన చేతితో తీసుకోవడం చాలా చాలా సెంటిమెంట్ అనమాట. ఎప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉగాదికి మాత్రం పసుపు కుంకుమ నేను అడిగి తీసుకుంటాను. అసలు ఎలా అంటే నాకు ఇస్తావా ఇవ్వా అన్నట్టు కూర్చుంటాను అనమాట. సో అలా ఎప్పుడు కూడా తను పసుపు కుంకుమ ఒకటే కాకుండా నాకు ఏదో ఒకటి గిఫ్ట్ కూడా ఇస్తారు. అలా ఇయ్యరు ఉగాదికి వచ్చేసి నాకు పసుపు కుంకుమ, అలానే లక్ష్మీదీపిక సిల్వర్ హౌస్లోని ఒక శంకు ప్లేటు. మేము 2 డేస్ ముందు షాప్కి వెళ్ళినప్పుడు చెప్పాను నాకు ఆ ప్లేట్ చాలా బాగా నచ్చింది బ్రో అని. సో అది నాకు చెప్పకుండా ప్లేట్ కొనేసి ఆ ప్లేట్ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు. అలానే ఉగాదికి అని చెప్పి బ్యూటిఫుల్ డ్రెస్ కూడా ఇచ్చాడండి, చాలా చాలా బాగుంది. చందేరి పట్టు అంటారు కదా, సో ఆ చందేరి పట్టున్న డ్రెస్ అనమాట, డిజైనర్ డ్రెస్. చున్నీ కానీ అసలు బాటమ్ కానీ డ్రెస్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఈ డ్రెస్ కూడా ఇచ్చాడు, దీంతోపాటు ఒక శారీ కూడా ఇచ్చాడండి. ఆ శారీ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. సో అమ్మవారికి పెట్టిన ఒక శారీ కూడా ఇచ్చారనమాట. సో వీలైతే నేను ఇంకొకసారి తప్పకుండా నేను ఆ శారీని కూడా చూపిస్తాను. సో ఇలాగా మా సప్త శనివారాలు ఉద్యాపన తాము